గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2006లో మూడో భూపంపిణీలో భాగంగా పొదలకూరు మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన 13 మంది గిరిజనులకు ఒక్కొక్కరికి 1.50 ఎకరాల చొప్పున చిట్టేపల్లి సమీపంలో అసైన్డ్ భూములను పంపిణీ చేశారు. ఆ భూముల్లో వారు నిమ్మ చెట్లను సాగు చేసుకుంటారు. అయితే గిరిజనులు భూముల్లోకి వెళ్లేందుకు సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతుండేవారు. అయితే ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పొదలకూరు పంచాయతీ సచివాలయం బిట్4 పరిధిలో పర్యటించగా వారి దారికి సంబంధించిన సమస్యను మంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించిన అధికారులను పిలిపించి గిరిజనుల పొలాలకు దారితో పాటు మార్గం మధ్యలో వాగుపై కల్వర్టు నిర్మించాలని ఆదేశించారు. సుమారు 10 లక్షల వ్యయంతో కల్వర్టు నిర్మాణం పూర్తి చేశారు. దీంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొదలకూరు సర్పంచ్ మల్లిక చిట్టిమ్మ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల దారి సమస్య మంత్రి కాకాని చొరవతో పరిష్కారమైందని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గిరిజనుల సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి కల్వర్టు మంజూరు చేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన రైతులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో 3వ విడత భూ పంపిణీలో భాగంగా భూములను అందజేసి కూలీలుగా ఉండే మమ్మల్ని రైతులుగా మార్చిన మహానుభావుడని కొనియాడారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అలాగే తమ భూముల్లోకి వెళ్లడానికి సరైన రహదారి లేక అలాగే వర్షాకాలంలో వాగు పొంగి పొర్లుతుండడంతో చాలా ఇబ్బందులు పడుతుండే వాళ్ళమని, మా సమస్యను మంత్రి కాకాని దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే అధికారులతో మాట్లాడి వాగుపై కల్వర్టు నిర్మించారని, మా గిరిజనుల పట్ల ఆయన చూపించిన ప్రేమ వెలకట్టలేనిదని తెలిపారు. అలాగే సర్పంచ్ మల్లిక చిట్టెమ్మకు, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోను 2006లో భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. 3వ విడత అందులో భాగంగా 13 మంది గిరిజనులకు ఇక్కడ అసైన్ పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడాను డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాకు ఎంతో సహాయం చేశారు. ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద నిమ్మ చెట్లు కానీ, బోర్లు కానీ, విద్యుత్ కానీ అన్నీ మేము ఇప్పుడు అడిగినా కూడాను తక్షణమే స్పందించి అధికారులకు ఆదేశించారు. తద్వారా ఇక్కడ రోడ్డు నిర్మాణం కూడా 2014లో అడిగాము. దాంట్లో ఒక 3 కిలోమీటర్ల ఎనర్జీసీ కింద మంజూరు చేశారు. దాంట్లో ఇక్కడ ఆ దావలోనే సగ భాగము వాగ్ అనేది మధ్యలో రావడం వలన, రోడ్డుకి అంతరాయం కలగడం వలన అది మధ్యలోనే పడవడం జరిగింది. దాన్ని మళ్ళా సార్ దృష్టికి మొన్న గడప గడప ప్రోగ్రాంలో సార్ దృష్టికి తీసుకెళ్ళడం కానీ సార్ వెంటనే స్పందించి కల్వర్ట్ నిర్మాణం చేపట్టమని అధికారులకు ఆదేశించారు. దాంట్లో భాగంగా ఈరోజు కల్వర్ట్ నిర్మాణం బాగా జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క శాంక్షన్ చేపించిన మన మంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా తరఫున, మా గిరిజన రైతుల తరఫున, తోటలోకి రాగలిగినా ఇక్కడ నుంచి వాగు సమస్య ఈ తోటలో లోపలికి వెళ్ళేదానికి, ఈ 13 ఎకరాల నుంచి ఒక తోటలో నుంచి లోపలికి పోవాలి. ఆ వెళ్ళేదానికి పెద్ద వాగు ఒకటి కొండల మీద చూస్తూ వీళ్ళు దారి ముందున పోతుంటుంది. ఇప్పుడు మనం నిలబడి ఉండేది అది. ఇక్కడ ఒకసారి మినిస్టర్ గారి దృష్టికి, మంత్రికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దృష్టికి అప్పుడు తీసుకుపోగానే పైపులు ఏర్పాటు చేశారు. పైపులు ఏర్పాటు చేసి పైపులైన ఏంగానే, కానీ ఈ వాగు వల్ల, పెద్ద వాగు వల్ల ఆ పైపులు నిలబడే పరిస్థితి లేకుండా మీటర్ పైపులు వేసిన కొట్టుకుపోయినాయి. ఇట్లా కాదని మళ్ళీ మంత్రి గారు దృష్టికి పోతే అప్పటికప్పుడు 10 లక్షల రూపాయలు మండలంలో, 1-5 లక్షలు పంచాయతీలు, 5 లక్షలు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి శాశ్వతంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. ఎంత వాగు వచ్చినా కూడా ఈరోజు లోపలికి వెళ్ళొచ్చు. వీళ్ళు ఆటోలు కానీ, ట్రాక్టర్ కానీ, వీళ్ళు వ్యవసాయానికి సంబంధించి వీళ్ళు పండించిన పంటలు బయటకు తీసుకుపోవాల్సిన దానికి అన్నిటి కూడా వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈరోజు పరిస్థితి మంచిగా, ఒకరి ఆదర్శంగా, గొడవలు లేకుండా 13 కుటుంబాలకి ఒకే దారిలో నుంచి లోపలికి వెళ్తూ అందరూ కలిసికట్టుగా వివాదాలు లేకుండా చేసుకుంటున్నారు. కాబట్టి మన పొదలకూరు మండలంలో ఉండే రైతులు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మీరు ఇలాగనే ఉండాలని కూడా అందరిని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క పనిని దగ్గరుండి మాకు అన్ని చేయించిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మంత్రి గారికి, మా గిరిజన తరఫున, మా పంచాయతీ తరఫున మేము ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు జెండే పెంచలేయ, గిరిజన రైతు. నేను, మాకు 2006లో రాజశేఖర రెడ్డి గారు పొలాలు ఇచ్చారు. పొలాలు ఇస్తే మేము అవి చేసుకుంటా ఉన్నాం. తర్వాత మేము నిమ్మ చెట్లు వేసుకొని, మాది 2000 మా ఊరి నుంచి లింగంపల్లి నుంచి రావాలంటే 5 కిలోమీటర్లు, అక్కడి నుంచి రావాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. తర్వాత మేము కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళాము, మంత్రి గారి దృష్టికి. ఆయన
మాకు రోడ్లు శాంక్షన్ చేయించాడు. తర్వాత రోడ్లు ఈ బోర్లు ఇవన్నీ మాకు శాంక్షన్ చేయించి మమ్మల్ని బాగా అభివృద్ధి చేసుకునేలాగా మమ్మల్ని దగ్గర తీశాడు. కానీ ఇప్పుడు మేము తోటలోకి పోయేదానికి మాకు ఒక పెద్ద వాగు, కొండల్లో నుంచి నీళ్ళు వస్తే పెద్ద వాగు మమ్మల్ని దాటనీయకుండా, నిమ్మకాయలు కోసుకోవాలన్నా, పనికి పోవాలన్నా, పిల్లలు పోవాలన్నా, పెద్దోళ్ళు పోవాలన్నా మాకు భయంకరంగా దిగబడిపోతా ఉన్నింది. కానీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన దయదలిసి, మా గిరిజనుల మీద దయదలిసి మాకు కలెక్టర్ మంజూరు చేశాడు. అది అయిపోయింది. మాకు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన సాయం, మా గిరిజనుల తరఫున అందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మాకు ఇక్కడ ఒకటి సర్పంచ్, ఉప సర్పంచ్ గారు, ఒకటి శ్రీనివాసన్ రెడ్డి గారు, తర్వాత మల్లిక చిట్టమ్మ గారు, వాళ్ళు మాకు బాగా ప్రోత్సాహం ఇచ్చారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దయ వల్ల మాకు అలవాటు బాగా పూర్తయిపోయింది. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. నా పేరు విజయమ్మ. ఇంతకుముందు మేము పొలం పనులు చేసుకొని వాటి కూలి పనులు చేసుకునేవాళ్ళం. 2006లో మాకు గోవర్ధన్ రెడ్డి నిమ్మకాయ ఇచ్చాడు, బోర్లు ఇప్పించిండు, కరెంట్ ఇప్పించాడు. మాకు దావు లేక మేము నిమ్మకాయలు కోసుకొని, రోడ్డు లేక మేము నిమ్మకాయలు బుట్టలు మోసుకొని కాళ్ళు బురద దిగబడిపోతాం మేము రోడ్లోను. చాలా దూరం మోసుకొని ఎత్తుకోబోయేవాళ్ళం నిమ్మకాయలు. మళ్ళీ ఏమంటే మాకు ఇప్పుడు ఆయన పుణ్యాన, గోవర్ధన్ రెడ్డి గారు పుణ్యాన మాకు ఇప్పుడు రోడ్డు బ్రిడ్జి వేయించాడు. చిట్టమ్మ సర్పంచ్ గారు, చిట్టమ్మ, వాకాటి శ్రీనివాసరెడ్డి గారు మాకు చాలా సహాయం చేశారు. రాజశేఖర రెడ్డి గారు మాకు పొలాలు ఇచ్చి, పట్టాలు ఇచ్చి మాకు చాలా సహాయం చేశాడు. ఆయన మేలు మేము జన్మలకు మర్చిపోలేము. అసలు ఆయనకి మేము బతికిన రోజులు ఆయన రుణం మాత్రం తీర్చుకుంటాం మేము. ఆయన్ని మేము జ్ఞాపకంగా పెట్టుకొని ఉంటాము. ఆయన్ని మేము మాకు చాలా సహాయం చేశాడు. ఆయన గోవర్ధన్ రెడ్డి గారికి అడిగి మేము మాకు దావు లేదని చెప్పి గోవర్ధన్ రెడ్డికి అడిగిపోతే ఆయన మాకు దావు చేయమని చెప్పాడు. ఆయన బ్రిడ్జి వేసిచ్చాడు మాకు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.